సమయం అనేది ఇప్పుడు చివరికి వచ్చేసింది. ఈ సంవత్సరం నుండి వినాశనం అనేటువంటిది మొదలైపోతుంది. అన్ని రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు మనం పురుషార్థం మీద చాలా అటెన్షన్ పెట్టుకుంటూ ఫాస్ట్గా వెళ్ళాలి. దానికి బాబా చాలా అంటే ఒకటి ఇయర్స్ బ్యాక్ బాబా డ్రిల్స్ బాగా చేయించారనమాట. మురళీలో మధ్యలో బాగా డ్రిల్స్ 5 స్వరూపాల డ్రిల్ ఏంటి, ఇంకా నిరాకారి ఫరిస్త స్వరూపం యొక్క డ్రిల్ చేయించడం అనేది. అయితే ఈ 5 స్వరూపాల యొక్క డ్రిల్ గురించి బాబా చెప్పారు కదా, 8 సార్లు చేయాలి అనేసి. అన్ని పనులు చేస్తూ కూడా 8 సార్లు చేయాలి. అయితే ఈ డ్రిల్ చేయడం వల్ల ఏంటంటే నిరాకార స్వరూపం అంటే ఈ సాకార లోకము దేహభావం దేహం సంబంధాలు వీటన్నిటి నుండి కూడా మనం ఉపరం ఎగ్దం పరిధామవాసి శ్రేష్టాత్మను బాబా దగ్గర బిందు స్వరూపం కదా అనుభవం చేయాలి. బాబా దగ్గరికి వెళ్ళిపోయాను బిందు స్వరూపం, బాబా నుండి శాంతి శక్తి ఒక కిరణాలు పడుతూ ఉన్నాయి అనుభవం. మళ్ళీ అక్కడి నుండి కొత్త ప్రపంచంలో దైవీ ప్రపంచంలో దేవతా స్వరూపం దేవీ దేవతల రూపంలో సర్వగుణ సంపన్నులుగా సంపూర్ణ నిర్వికారులుగా మర్యాద పురుషోత్తములుగా ప్రకృతి జీతాత్మలుగా ద్వికిరటధారులైన దేవీ దేవతల స్వరూపం ఆ యొక్క యూనిఫామ్లోకి ఆ యొక్క డ్రెస్లోకి దేవతా స్వరూపం యొక్క వస్త్రాలలోకి ఆత్మ ప్రవేశించింది. ఆ విధంగా అనుభవం చేస్తూ ఆ దేవతా సంస్కారాలను మన ఆత్మ లోపల ఆ సంస్కారాలు అనేటువంటివి ఉన్నాయి ఎందుకంటే మనమే దేవాత్మను. దేవతా స్వరూపం యొక్క సంస్కారాలని విమర్చేస్తూ ఉంటే ఆ యొక్క విశాలమైనటువంటి భావన దేహభానం అంటే సంకుచిత భావన అనమాట, విశాలమైనటువంటి హృదయం ప్రాగ్దిలు అంటారు బాబా. ఆ విధమైనటువంటి స్వరూపం ఆ విధమైనటువంటి స్వభావ సంస్కారాలు అనేటువంటి మన లోపల విమర్జవుతాయి అనమాట దేవతా స్వరూపం. దాత వరదాతగా ఇస్తూ పోవాలన్నమాట అంటే మనస వాచ కర్మనాగా మనం మూడు విధాలుగా అందరికీ ఇస్తూ ఉంటాం. ఇవ్వడం వల్ల ఏమవుతుంది, భక్తి మార్గంలో మళ్ళీ వాళ్ళు మనకి పూజిస్తూ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఇవ్వడం సంగమయుగంలోనే ఇస్తాం, దేవతా స్వరూపంలో మన యొక్క పూజ అనేటువంటిది జరుగుతుంది అనమాట భక్తి మార్గాన్ని. ఎంతోమంది భక్తులు చాలా దుఃఖంతో అనేక విధాలైనటువంటి సమస్యలతో విలపిస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు రోజిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనకు సకాలాలు మనమే మనమే బాబాతో కనెక్షన్ అందరూ కూడా ఇండైరెక్ట్ ఉన్నారు కానీ మనం డైరెక్ట్ బాబాతో శక్తి తీసుకుంటాం. బాబా మనకి స్పెషల్లీ అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సమయం అమృతమైన అందరి విశ్వాత్మలకి సంబంధ సంపర్కాత్మలకి అందరికీ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఈ విధంగా మనం అంత భక్తి మనం చేస్తాం, ఆ భక్తి ఫలమే మనకు శుభాభ జ్ఞాన ప్రాప్తి అనేటువంటిది కలిగింది. డైరెక్ట్ మనం బ్రహ్మముఖ వంశాలు బ్రాహ్మణులుగా ఐశ్వర్య సంతానంగా అయ్యామన్నమాట. అయితే బ్రాహ్మణ స్వరూపంలో మనం బాబా నుండి తీసుకుంటున్నాము, మన విశ్వాత్మలందరికీ కూడా మనం ఇస్తూ ఉన్నాము. ఈ విధంగా మనం తీసుకొని బాబా పిల్లలను బాబా నుండి తీసుకుంటున్నాము, అందరికీ ఇస్తూ ఉన్నాము. తీసుకున్నటువంటి ఆత్మలందరూ కూడా భక్తి మార్గంలో మళ్ళీ భక్తులుగా పూజిస్తూ ఉంటాము. పురుషార్థం మనం ఫరిస్తా స్వరూపంలో ఈ 5 స్వరూపాలు అనుభవం చేసుకుంటూ ఫరిస్తా స్వరూపంలో మనం బాబా నుండి ఆ యొక్క శక్తి తీసుకుంటూ ఫరిస్తా రూపంలో విశ్వాత్మలందరికీ కూడా మనం సకాశిస్తున్నాం. సకాశిస్తున్నప్పుడు ఆత్మను కూడా బాబా ముందు ఇమర్జ్ చేసి ఆత్మకి మనం చాలా శుభభావం అనమాట గుడ్ విషెస్ ఇస్తూ ఆత్మని ఏమని ఈ ఆత్మ కూడా అనేక జన్మల నుండి కదా బ్రాహ్మణ ఆత్మ అయ్యి ఉంటేనేమో 84 జన్మల నుండి ఆత్మకి మనకి ఏదో ఒక జన్మల సంబంధం. ఒకవేళ బయట వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు 63 జన్మల నుండి ఏదో ఒక జన్మలో వాళ్ళు మనకి సంబంధంలో వచ్చారప్పటి నుండి మనకి అకౌంట్ అనేది తయారయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆ అకౌంట్ అంతా కూడా చుక్త అయిపోతుంది. ఆత్మకి మనం విశేషంగా ఫరిస్తా స్వరూపంలో ఆత్మకి మనము వైబ్రేషన్స్ ఇస్తూ ఉన్నామన్నమాట. బాబా నుండి తీసుకొని ఆత్మిక రూపంలో ఫరిస్తా స్వరూపంలో ఆత్మను కూడా ఫరిస్తా రూపంలో బాబా పిల్లలైతే ఫరిస్తా స్వరూపంలో బయట వాళ్ళైతే ఆత్మరూపంలో వాళ్ళని చూసుకుంటూ మనం వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటే మన కార్మిక్ అకౌంట్ అనేది కూడా తొందర తొందరగా చుక్త అవుతూ ఉంటుంది. ఇంకా మనం హల్కాగా ఉంటాం. ఇంకా బాబాతోని మన యోగం అనేటువంటిది ఇంకా మంచిగా. ఓం శాంతి. ఈరోజు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిజామాబాద్ గాయత్రీ నగర్లో ఉండేటువంటి
వర్ధాని భవనంలో చాలా మంచి రోజు ఎందుకంటే బ్రహ్మ కుమారిస్ యొక్క సౌత్ ఇండియాలోనే హెడ్ అయినటువంటి మరియు చాలా మధురమైనటువంటి ప్రియమైనటువంటి రాజ్యోగిని బ్రహ్మ కుమారి కుల్దీప్ దీది గారు నిజామాబాద్కి ఈరోజు విచ్చేయడము సర్వాత్మల యొక్క జీవిత కళ్యాణం కోసము వారు ఈ సేవ చేస్తూ ఉండటము ఈ స్థానానికి అంటే వర్ధాని భవనానికి రావటము ఎంతో శుభదినము ఇదెంతో శుభ సంకేతము మరి రోజు ముఖ్యంగా దీది గారి చేతుల నుండి ఈ సెంటర్లో ఉన్నటువంటి ఒక బాబా యొక్క కుటీరము అని అనడం జరుగుతుంది అంటే బ్రహ్మ కుమారిస్ యొక్క ధ్యానం చేసుకునేటువంటి గది ఏదైతే ఉందో బాబా రూమ్ మెడిటేషన్ రూమ్ అని అనటం జరుగుతుంది అలాంటి ఒక కుటీరాన్ని ఈరోజు దీది గారు తన చేతుల ద్వారా ఇనాగ్రేట్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది ఇది సర్వాత్మల కోసము శాంతిని పవిత్రతని సుఖాన్ని ఇచ్చేటువంటి ఒక స్థానము ఈ స్థానం ఒక లైట్ హౌస్గా ఉంటూ విశ్వాత్మలందరికీ స్పెషల్గా నిజామాబాద్లో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఎంతో మంచి సందేశాన్ని జీవితాన్ని సుఖశాంతిమయంగా చేసుకునేటువంటి సందేశాన్ని ఇవ్వడాని కోసమే ఈ స్థానం ఉంది ఇక్కడ ముఖ్యంగా బ్రహ్మ కుమారిస్ తరఫున మన జీవితంలో ఎలాంటి విలువల్ని తీసుకుని రావాలి ఎలా మనం మన జీవితాన్ని ఆనందంగా చేసుకోవాలి నిత్య జీవితంలో ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో నిత్య జీవితంలో ఉన్నటువంటి టెన్షన్స్ ప్రెషర్స్ స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ రకరకాలైనటువంటి మానసిక రోగాలు ఉన్నాయి వాటన్నిటికీ మూలం ఏంటి అని అంటే మన ఆలోచన విధానం ఆ ఆలోచన విధానాన్ని పాజిటివ్గా పీస్ఫుల్గా పవర్ఫుల్గా పర్పస్ఫుల్గా ఎలా మార్చుకోవాలి అనేటువంటిది తెలిపేటువంటిది రాజ్యోగ అభ్యాసము మీరందరూ కూడా తప్పకుండా ఈ రాజ్యోగ అభ్యాసాన్ని చేస్తూ మీ జీవితాన్ని కూడా ఎంతో సుఖశాంతిమయంగా మరియు అన్ని పనులు చేస్తూ ఉంటే కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పడమే మన బ్రహ్మ కుమారిస్ ఉద్దేశము మరి ఎంతోమంది నిజామాబాద్లో అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా ఈ రాజ్యోగ అభ్యాసాన్ని చేస్తూ వారి జీవితాన్ని అలా తయారు చేసుకున్నారు మరి మీరందరూ కూడా ఇలాంటి స్థానానికి ఇక్కడ చాలా బ్రాంచెస్ ఉన్నాయి మరి ఎవరెవరు ఎక్కడెక్కడ దగ్గరలో ఉంటే అక్కడ బ్రహ్మ కుమారి స్థానాలకి వెళ్ళి మీరందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటిది ఒక 3 రోజులు లేదు 7 రోజులు రాజ్యోగ అభ్యాసం యొక్క బేసిక్స్ ఏవైతే తెలియపరుస్తారో వాటిని తెలుసుకొని మీరందరూ కూడా ఇలా ఆనందంగా తయారవ్వాలి మరి అన్ని పనులు చేస్తూ కూడా స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండాలి బరువు బాధ్యతల్లో ఉంటూ కూడా ఎంత లైట్గా ఎలా ఉండాలి అనేటువంటిది నేర్పించడం ఇక్కడ బ్రహ్మ కుమారిస్ యొక్క ముఖ్య ఉద్దేశము మీరందరూ కూడా తప్పకుండా నేర్చుకోవాల్సిందిగా బ్రహ్మ కుమారిస్ తరఫున మరియు రాజ్యోగిని బ్రహ్మ కుమారి కుల్దీప్ దీది తరఫున మీ అందరికీ విన్నపము మరి మీ అందరూ కూడా ఇలాంటి కష్టకాలంలో కూడా ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండాలి మీరు మంచి ఆలోచనలు చేయాలి మంచి కర్తవ్యాలని నిర్వర్తించాలి దేశ ప్రజలుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండాలి అనేటువంటిది మా యొక్క ముఖ్య ఉద్దేశము ఇదే మీ అందరికీ శుభభావనలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉనికి ఎప్పుడు ఈ బాధలు భరించలేనని చెప్పకు శివునికి ఎప్పుడు ఈ బాధలు భరించలేనని ఆ బాధల చెవిలో చెప్పు చింతేల శివుని చెంత నీ చుట్టూ చీకటిలున్నా రాబోతుంది ఉదయం నీ చుట్టూ చీకటిలున్నా
తప్పకు శివునికి ఎప్పుడు ఈ బాధలు భరించలేనని ఆ బాధల చెవిలో చెప్పు చింతేల శివుని జంట మేరా ఖుదా బడా హే మేరా ఖుదా బడా హే పరమాత్మదే చెప్పకు శివునికి ఎప్పుడు ఈ